ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా చెప్పుకోవాలి. మనం వారం రోజుల క్రితమే చెప్పుకున్నట్టు కాశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని ఒక వారం రోజుల క్రితమే ఒక వీడియో ద్వారా నేను చెప్పడం జరిగింది. మనకున్న సమాచారం మేరకు ఆర్టికల్ 370ని 35A ని రద్దు చేస్తున్నట్టు మనకు అప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. అదే ఈరోజు జరిగింది. ముఖ్యంగా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ ఇప్పటికీ ఉన్నటువంటి 370 అధికరణను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం ద్వారా తొలగించడం జరిగింది. వెనువెంటనే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గెజెట్ నోటిఫికేషన్ కూడా రాష్ట్రపతి విడుదల చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి కాశ్మీర్ విషయంలో సర్వహక్కులు తీసుకోవడానికి అన్ని అధికారాలు వచ్చేశాయి. ఇకపై కాశ్మీర్లో లేదా లడాక్ ప్రాంతంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం మరి కేబినెట్ భేటీ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పటి వరకు స్వతంత్ర ప్రతిపత్తి, స్వతంత్ర రాజ్యాంగం, స్వతంత్ర మరి జెండాను కూడా, పతాకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, భారత ప్రభుత్వానికి సంబంధం లేకుండా కాశ్మీర్లో వారు ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అవన్నీ పోయాయి. కాశ్మీర్ పూర్తిగా ఇప్పుడు భారత్లో అంతర్భాగం. కాశ్మీర్ ప్రాంతాన్ని రెండుగా విభజించి లడాక్ని ఒక అసెంబ్లీ లేని కేంద్రపాలిత రాష్ట్రంగాను, జమ్మూ కాశ్మీర్ని అసెంబ్లీ ఉన్న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగాను చేశారు. అంటే ఢిల్లీ ఎట్లాగో ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఉంటుంది, అది కేంద్ర పాలిత ప్రాంతమే. అలాగే రేపు పొద్దున జమ్మూ కాశ్మీర్ కూడా అసెంబ్లీ సహా అసెంబ్లీ ఉండేటువంటి కీలక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. లడాక్ మాత్రం అసెంబ్లీ లేకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. నిజానికి జమ్మూలో హిందువులు, మరి కాశ్మీర్లో ముస్లింలు, లడాక్ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ మూడింటిని ఏకం చేసి మరి కాశ్మీర్గా ఇప్పటి వరకు పిలుస్తున్నటువంటి మరి ప్రాంతాన్ని రెండుగా విభజించి జమ్మూ కాశ్మీర్ని ఒక భాగంగా, లడాక్ని ఒక భాగంగా చేయడం ద్వారా పరిపాలన సౌలభ్యం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల అక్కడ పారిశ్రామిక ప్రగతి కూడా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టాల మేరకు, ముఖ్యంగా 35A చట్టం మేరకు అక్కడ ఎవరు కూడా మరి సొంత ఆస్తిని లేదా సొంత ఒక ఇండస్ట్రీని లేదా ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశం లేదు. అక్కడ పౌరసత్వం కానీ లేదా అక్కడ ఏదైనా ఒక మరి కార్యకలాపాలు చేపట్టాలన్నా, వ్యాపార కార్యకలాపాలు చేపట్టాలన్నా అసెంబ్లీ మరి దాని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. కేవలం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం పారిశ్రామిక ప్రగతి సహా అన్ని రకాల ప్రగతి అక్కడ జరగటానికి మరి ఇప్పుడు ఆస్కారం ఏర్పడింది. అంటే నిస్సందేహంగా భారత సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొత్తం యావత్ భారతదేశం కూడా దాదాపుగా హర్షిస్తోంది. అయితే పక్కనున్న పొరుగునున్న దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ మాత్రం దీన్ని హర్షించలేకపోతోంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదికల మీద మరి వివాదాస్పద ప్రాంతంగా చూపిస్తూ ఇక్కడ మరి టెర్రరిజాన్ని ప్రోత్సహించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మాత్రం మరి ఆ రకమైనటువంటి చర్యలకు పూనుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే సరిహద్దుల్ని పటిష్టం చేయటమే కాకుండా, సరిహద్దుల్లో గస్తీ పెరగడమే కాకుండా, ఆ రాష్ట్రాన్ని మరి సంరక్షించుకోవడానికి పూర్తి చర్యలు కేంద్ర ప్రభుత్వమే చేపట్టేటువంటి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఇకపై జమ్మూ కాశ్మీర్ రెండు ఇప్పుడు కలిసిపోవడం వల్ల హిందువులు కూడా కాశ్మీర్లో మరి తమ వ్యాపారాలను గాని తమ యొక్క కార్యకలాపాలను గాని చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పటి వరకు మరి జమ్మూ నుంచి మరి ఎవరు కూడా కాశ్మీర్ వచ్చే అవకాశం లేకుండే అంతకుముందు కాశ్మీర్లో ఉన్నటువంటి పండిట్లందరినీ జమ్మూకి మరి పంపించి వేయడం జరిగింది. వాళ్ళంతా అక్కడ శరణార్థులుగా మరి ఉన్నటువంటి జమ్మూలో శరణార్థులుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మొత్తం వాతావరణం అంతా మారిపోతుంది. ఇప్పుడు దేశంలోని ఏ మూల నుంచైనా కాశ్మీర్లోకి వెళ్లి కాశ్మీర్లో మరి అక్కడ వ్యాపారం చేయొచ్చు, పరిశ్రమలు పెట్టచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆలోచన వెనక కాశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు పెంచితే, పారిశ్రామిక ప్రగతి జరిగితే వారంతా కూడా
భారతదేశం పైన, భారతదేశ సార్వభౌమాధికారం పైన అంతో ఇంతో కొంత అభిమానాన్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. మరి నిరుద్యోగ సమస్యతో, ఆకలితో అలమటిస్తున్నటువంటి పేద నిరుపేద నిర్భాగులంతా కూడా టెర్రరిజం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా వారిలో భారత్ పైన మరి అభిమానాన్ని పెంచి వారంతా ఈ ప్రభుత్వం పైన మరి అంతో కొంత ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంది. ఈ దృశ్య మొత్తం అంటే కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ మొత్తం చర్యను వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశం యావత్తు కూడా, అదే బీజేపీ చేపట్టినా ఆ స్థానంలో మరో ప్రభుత్వం చేపట్టినా, ఈ రకమైనటువంటి చర్యను, కశ్మీర్ను భారత్లో అంతర్భాగంగా మరి ప్రపంచానికి చూపెట్టడానికి తీసుకున్నటువంటి ఒక సుదృఢమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు, ఆమోదిస్తున్నారు. కాకపోతే మరి కొన్ని రాజకీయ పార్టీలు వాటి లబ్ధి కోసం ఈ నిర్ణయాన్ని హర్షించకపోవచ్చు, హర్షించే స్థితిలో లేకపోవచ్చు. ముఖ్యంగా కశ్మీర్లోని పీడీపీ లాంటి పార్టీలు గాని, మిగతా కొన్ని చిన్న చితక పార్టీలన్నీ కూడా కశ్మీర్ యొక్క సార్వభౌమాధికారం మొత్తం కూడా భారత్లో అంతర్భాగం అయిపోతే వారికి ఉండేటువంటి అస్తిత్వం కోల్పోవటం ఖాయం. ఇక అక్కడ కొత్త నేతలు, కొత్త రాజ్యాంగం, కొత్త పద్ధతులు, మరి కొత్త పారిశ్రామిక విధానం అవన్నీ వస్తాయి. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ అక్కడ అమలవుతాయి. భారతదేశ రాజ్యాంగ ప్రకారం మరి అక్కడ మరి రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. వీటన్నిటి ద్వారా ప్రజల జీవన విధానంలో మౌలికమైనటువంటి మార్పు వస్తుంది. కాబట్టి తప్పకుండా కశ్మీర్లో కానీ, జమ్మూలో కానీ, లడాక్లో కానీ మరి దేశం పట్ల, భారతీయత పట్ల ఎంతో కొంత అభిమానం పెరిగేటువంటి అవకాశం ఉందని మరి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం అప్పుడు మరి షేక్ అబ్దుల్లాతో నెహ్రూ చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు మరి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి 370 అధికరణానికి ఈ రోజుతో దాదాపుగా కాలం చెల్లిపోయింది. అలాగే దాంతోపాటు వచ్చినటువంటి 35A అధికరణం కూడా ఈ రోజుతో చెల్లైపోతుంది. అంతేకాకుండా ఆ రాష్ట్రాన్ని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విడదీయటం వల్ల పారిశ్రామిక ప్రగతి ఇతర భాగాలతో, దేశంలోని ఇతర ప్రాంతాలతో అక్కడికి మరి రాకపోకలు సాగించడం, దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో అక్కడి వారు మమేకమయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుందని భావించాలి. ఇప్పటికైనా సరే ప్రతిపక్షాలు గాని, కాంగ్రెస్ సహా మిగతా వ్యతిరేకించే పక్షాలన్నీ కూడా దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను మరి దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాలని మనం అందరం ఆశించాలి. ఎందుకంటే ఇప్పటికైనా సరే మనం మొదటి నుంచి, దాదాపుగా 70 సంవత్సరాల నుంచి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశం అని చెప్తున్నామే గాని, నిజంగా కాశ్మీర్ని పాకిస్తాన్ మట్టుకు ఒక వివాదాస్పద ప్రాంతంగా అంతర్జాతీయ వేదికల మీద చూపిస్తూ వచ్చింది. ఇది భారత్లో అంతర్భాగం కాదు కాదు కాదని చెబుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తానికి తెలిసిపోయింది, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే, అక్కడ భారతీయ చట్టాలన్నీ అమలవుతాయి, భారతీయ మరి వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ కూడా అక్కడ ఇక ముందు వేళ్లూనుకుంటాయి అని మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ మొత్తం తతంగం జరగబోయే ముందు మరి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని ముందస్తు చర్యలు కూడా, దాదాపు 40 లక్షల మంది సైన్య బలగాలను అక్కడ దించారు, అంటే ప్రతి 5 మనుషులకు ఒక సైనికుడు అక్కడ కాపలాగా ఉన్నాడు, అక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి గట్టి చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా పీఓకేలో కూడా ఏదైనటువంటి అలజడులు రేగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేసి చట్టాన్ని మరి ప్రజల ముందుకు, భారతీయ మరి ప్రజలందరి ముందుకు తీసుకొచ్చారు. దీన్ని స్వాగతించాలి, స్వాగతిస్తేనే మన భారతీయ సార్వభౌమాధికారం అందరికీ అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.